సో ఈ మనం నాన్ వెజ్ గురించి మాట్లాడితే సార్ చాలామంది అంటే ఇంట్లో కూడా కామన్గా కూడా ముందు అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ మాట్లాడే ఒక మాట ఏమిటంటే ముందు నాన్ వెజ్ మానేయండి అని. అసలు నిజంగా నాన్ వెజ్ మానేస్తే వెయిట్ లాస్ అనేది అవుతారంటారా? వెయిట్ లాస్ కావడానికి కార్బోహైడ్రేట్స్ ప్రధాన కారణం అనుకుంటే నాన్ వెజ్ ఇప్పుడు మీరు ఒక ఎగ్ తీసుకుంటే ఎగ్లో కార్బోహైడ్రేట్స్ సున్నా అండి, జీరో కార్బోహైడ్రేట్స్, గుండు సున్నా కార్బోహైడ్రేట్స్ దాంట్లో. సో ఎన్ని ఎగ్స్ తిన్నా మీకు మీ కార్బోహైడ్రేట్ లేదు కాబట్టి వెయిట్ ఎలా పెరుగుతారు మీరు? ఓకే, ఒక ప్రామినెంట్ హీరో పేరు చెప్పచ్చు బేసికలీ, జాన్ అబ్రహాం. జాన్ అబ్రహాం మస్కులర్ ఫిజిక్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. జాన్ అబ్రహాం మజిల్ బిల్డింగ్ రోజుల్లో 54 ఎగ్స్ యూజ్ టు ఈట్ పర్ డే. ఓకే, ఇప్పుడు 10కి తీసుకొచ్చాడు ఆయన. సో ఒక ఎగ్లో బేసికలీ మనకి మనుషులకు కావాల్సింది ప్రోటీన్ అనుకుంటే ప్రతి మనిషి 5 నుండి 6 ఎగ్స్ తినొచ్చు రోజుకి. 5 ఎగ్స్ 6 ఎగ్స్ రోజుకి ఎవరు తింటారండి? ఒక ఆమ్లెట్ వేసుకుంటారు, ఆమ్లెట్లో 1 or 2 గుడ్లు వేసుకుంటారు బేసికలీ. సో ప్రోటీన్ తినం మనం కంచంలో చూసుకుంటే 80% కంచం ఈజ్ ఆక్యుపైడ్ బై రైస్. సో నాన్ వెజిటేరియన్ తిన్నా మీరు, నాన్ వెజిటేరియన్ గురించి టాపిక్ వచ్చింది, నాన్ వెజిటేరియన్ తిన్నా 1 ముక్క 2 ముక్కలు వేసుకుంటారు దాంట్లో. సో అన్నం తినడానికి సాధనాలు కూరల కింద వాడతాం, ప్రెడామినెంట్గా మీట్ డైట్ అనేది చేయరు ఎవరు కూడా. సో మీట్ తినేవాళ్ళు కూడా అన్నం తిని మీట్ కొంచెం తింటారు బేసికలీ. సో అందుకే వాళ్ళు బరువు పెరుగుతున్నారు, జబ్బులు వస్తున్నారు. సో ఈ హార్ట్ ప్రాబ్లం గురించి మాట్లాడినప్పుడు చాలామంది ఫిష్ తినటం వల్ల హార్ట్ ప్రాబ్లం అనేది రాదు అని, ఒకవేళ వచ్చినా కూడా ఈ ఫిష్ ఆయిల్ ఫిష్ తినటం వల్ల క్యూర్ అవుతుంది అని ఒక టాపిక్ నడుస్తుంది. ఇజ్ ఇట్ ట్రూ? అసలు నిజమంటారా అది? సో ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అనేది, లిపిడ్ అంటే టోటల్ కొలెస్ట్రాల్ కాదు, లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్లో విడి భాగాలు. దానిలో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్, ఎల్డిఎల్ వచ్చేది ట్రైగ్లిసరైడ్స్ నుంచి వస్తుంది. సో ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్ ఇవి రెండు బ్యాడ్ కొలెస్ట్రాల్సే. ఎల్డిఎల్ ఈజ్ బ్యాడెస్ట్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అనేది హెచ్డిఎల్ అండి. ఇది హెచ్డిఎల్ ఎక్కువ ఉంటే ఈ ఎల్డిఎల్ని ట్రైగ్లిసరైడ్స్ని ఆటోమేటిక్గా తగ్గిస్తుంది, అది బ్యాలెన్స్ చేసేసుకుంటుంది. సో ఈ క్రమంలో ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చింది, ఒక 46-year-old లేడీ. ఓకే, ఆవిడ లిపిడ్ ప్రొఫైల్ రొటీన్ దాని దగ్గరకు వచ్చింది. సో ఆవిడ లిపిడ్ ప్రొఫైల్ చూసుకున్నప్పుడు మామూలుగా మన దేశంలో హెచ్డిఎల్ అనేది 40 అటు ఇటుగా ఉంటుంది, 30 నుండి 40 మధ్యలో ఉంటుంది. ఈవిడకి సన్నగా ఉంది బేసికలీ. ఆవిడ హెచ్డిఎల్ 108 ఉన్నది. ఓ, నేను నా కెరియర్లో 2 సార్లు చూశాను అది. ఓకే. సో ఆమెను కూర్చోబెట్టి అడిగాను, అమ్మ ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాను. నేను మాల్దీవ్స్ నుంచి వచ్చానండి అని చెప్పింది ఆమె. సో ఏమిటి మీరు ఏం తింటారన్న, అయి నేను రోజు మధ్యాహ్నం ఒక ట్యూనా ఫిష్, రాత్రి ఒక ట్యూనా ఫిష్ తింటానండి అని. ఎక్సర్సైజ్ చేస్తాను, నేను ఏమీ చేయను అని చెప్పింది. సో ఎంతకాలం తింటున్నామని, 30 ఏళ్ళ నుంచి తింటాను, షీఈ్ 48 అనుకుంటా, 30 ఏళ్ళ నుంచి ఇదే తిండి తింటున్నానని చెప్పింది ఆమె. సో 1 ట్యూనా ఫర్ లంచ్, 1 ట్యూనా ఫర్ డిన్నర్. ఆమె హెచ్డిఎల్ 108, ఆమెకి హార్ట్ అటాక్ కానీ పారాలిటిక్ అటాక్ కానీ వచ్చే ఛాన్సే లేదు ఎక్సర్సైజ్ లేకుండా. సో హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి, సో అందరూ ఇంకా ట్యూనా ఫిష్ ఎక్కడ ఉందో పట్టుకునే ఛాన్స్ ఉంటుంది, అంటే తినాలి అన్న కోరిక పెరుగుతుంది ఇక. ఓకే, ట్యూనా అనే కాదు, ఎనీ ఫిష్ ఫర్ దట్ మ్యాటర్, ఫ్రెష్ వాటర్ సీ ఫుడ్ ఈజ్, సీ ఫిష్ ఈజ్ గుడ్, ఫ్రెష్ వాటర్ ఫిష్ ఆల్సో ఈజ్ ఓకే, ఫిష్ బేసికలీ. సో ఫిష్ తినటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇది నేను చాలా చోట్ల చూశాను. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకున్నట్లయితే ప్రపంచంలో బాగా లాంగెస్ట్ లివింగ్ రేస్ ఎవరంటే జపనీస్. వాళ్ళు 100 పైబడిన వాళ్ళ శాతం తీసుకుంటే ప్రపంచం అన్నిటికంటే ఎక్కువ శాతం జపాన్లో ఉంటారు వాళ్ళు. ఎందువల్లంటే ఫిష్ ఎక్కువ తింటారు వాళ్ళు. సో ఫిష్ ఈటింగ్ విల్ ఇంక్రీస్ గుడ్ కొలెస్ట్రాల్లో ఇది అన్డౌటెడ్, దీని అనుమానమే లేదు. ఎవరైతే ఎక్సర్సైజ్ చేయను వెయిట్ లాస్ అవ్వాలి, ఎవరైతే నేను ఈ పని చేయను కానీ నాకు ఇది కావాలి అని లైక్ అలా అలాంటి కొన్ని చేసుకుంటూ ఉంటారు కదా, మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్ వాళ్ళకంటే? ఫుడ్ విషయంలో కానివ్వండి, కొలెస్ట్రాల్ విషయంలో కానివ్వండి, తగ్గాలి అంటే ఓన్లీ రైస్ ఒకటి అవాయిడ్ చేస్తే చాలంటారా, లేదా కంపల్సరీ మస్ట్ ఎక్సర్సైజ్ అంటారా? సో వెయిట్ లాస్ పరంగా చూసుకుంటేనండి 80% ఈజ్ డైట్ రిలేటెడ్, ఓన్లీ 20% ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి వెయిట్ తగ్గుతారు. సో ఎక్సర్సైజ్ చేసి ఫ్యాట్ బర్నింగ్ చేయాలంటే ఎక్కువసేపు చేయాలి ఎక్సర్సైజ్, కానీ 80% ఈజ్ డైటరీ ఓన్లీ. మీరు హెవీ ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా మీరు డైట్ కంట్రోల్ లేకపోతే స్టిల్ యూ విల్ నాట్ హ్యావ్ దట్ టోన్డ్ మస్క్యులర్ బాడీ. ఓకే, సో నేను చెప్పినట్టు 80% ఈజ్ డైట్ ఓన్లీ. కాకపోతే డైట్తో ఏమవుతుందంటే బాడీ ఎలా ఉందో అలా ష్రింక్ అవుతుంది.
ఇప్పుడు చాలా మందికి పొట్ట మధ్య భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మగాడందరికీ కూడా. సో అదే కాంటూర్ మెయింటైన్ అవుతూ జస్ట్ స్ట్రింక్ అవుతుంది అంతే. సో యుల్ నాట్ హ్యావ్ ద టోన్డ్ ఫిజిక్ అనమాట, ఫ్యాట్ తక్కువ ఫిజిక్ రాదు, దానికి ఎక్సర్సైజ్ కావాలి. సో మీకు ఒక అంటే ఒక గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు దేవంట చూపించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి టోన్ బాడీ కావాలంటే డైట్తో పాటు ఎక్సర్సైజ్ చేయాలి. బట్ నార్మల్ పీపుల్కి మోస్ట్లీ డైట్ అలోన్ ఈజ్ ఓకే, కంప్లీట్ కాదు కానీ ఇట్స్ ఓకే. ఓకే, సో హార్ట్ అటాక్కి సంబంధించి చాలా వరకు సమాచారం అందిందని అనుకుంటున్నాను. లైక్ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి, ఏంటి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి, ఈ విషయాల గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.